లక్ష మందితో సీఎం కేసీఆర్ సభ విజయవంతం చేశామని మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ తెలిపారు. జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పార్టీ కార్యాలయం, డ్వాక్రా భవనం, కొత్త మెడికల్ కాలేజ్కు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారని, దీనికి జిల్లాలోని నియోజకవర్గ మండల గ్రామస్థాయి టీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున హాజరు కావాలని, సీఎం కేసీఆర్ ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా వికారాబాద్ జిల్లాలో పర్యటించడం జరుగుతుందన్నారు. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు 2,000 కోట్ల రూపాయల నిధులతో తాండూరును అభివృద్ధి చేయడం జరిగిందని, సీఎం కేసీఆర్ పర్యటనలో జిల్లా అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించాలని అడగడం జరుగుతుందన్నారు. వికారాబాద్లో కొత్త కలెక్టర్ ఆఫీస్ భవనము, దాంతోపాటు మెడికల్ కాలేజ్ కొత్త భవనానికి కొనిషను, దాంతోపాటు వికారాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ కానీ, తాండూరు కానీ, వికారాబాద్ పరిగి ప్రాంతం నుంచి అదేవిధంగా కొంత భాగం చేవెళ్ళ కూడా ఉంటుంది. కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున 100,000 మందితోటి వికారాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సందర్భంగా సభను జయప్రదం చేయాలని చెప్పేసి మా లోకల్ ఉన్నటువంటి జడ్పీటీసీలు కానీ, మండల అధ్యక్షులు కానీ, మరి మున్సిపల్ చైర్మన్లు కానీ, కౌన్సిల్ అంతా కూడా ఈ సభకు జయప్రదం చేయడానికే తాను నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం జరుగుతున్నది. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించి 2 సార్లు ముఖ్యమంత్రి అయి వికారాబాద్ చెప్పిన మాట ప్రకారంగా కొత్త జిల్లాల్లో వికారాబాద్ జిల్లా ఇవ్వడము, మరి వికారాబాద్ జిల్లాకు వస్తున్నటువంటి మరి సందర్భంగా వికారాబాద్ జిల్లాలో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడ వికారాబాద్ నిన్న స్థానికులైన నాయకులంతా కూడా చెప్పడం జరిగింది. రింగ్ రోడ్డు కావాలని చెప్పేసి, అదేవిధంగా రైల్వే బ్రిడ్జ్ కూడా, ఎందుకంటే మన తాండూరు ప్రజలంతా కూడా వికారాబాద్ నుంచి హైదరాబాద్ పోతుంటాం కాబట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆ బ్రిడ్జ్ కూడా కావాలని చెప్పి కోరినారు. మరి మాజీ మంత్రిగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రిగా ఉండి మరి పెద్ద ఎత్తున వికారాబాద్ ప్రాంతానికి, తాండూరు, అన్ని నియోజకవర్గాలు కూడా మంత్రి ఉన్నప్పుడు మరి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. తాండూరు కూడా 18,000 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చిన మంత్రి ఉన్నప్పుడు మరి అవే పనులన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవాళ బీచ్లు కానీ, ఇవాళ రోడ్లు కానీ, మున్సిపాలిటీలో సీసీ రోడ్లు కానీ, చెరువులు కానీ, అదేవిధంగా మైనార్టీ మరి బాలబాలికల స్కూల్స్ కానీ 18 కోట్లతోటి మరి నేను మంత్రి ఉండే అవకాశం వచ్చినప్పుడు తాండూరు ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయేది ఏంటంటే, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన ప్రజలకు ఇబ్బంది కాకుండా రింగ్ రోడ్డు కానీ, మన తాండూరు ప్రజలకు, వికారాబాద్ ప్రజలకు ఇబ్బంది కాకుండా రైల్వే బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా పర్యటక కేంద్రం కూడా అనర్హ పెద్ద ఎత్తున మరి హైదరాబాద్ నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా మరి రావడం కూడా జరుగుతున్నది. దాని డెవలప్మెంట్ కూడా మరి అడగడం కూడా జరుగుతున్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ జిల్లాకు పోయినా కూడా మన నిధులు ఇస్తారు కాబట్టి మన హైదరాబాద్ నగరానికి దగ్గర ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా కూడా వారు పెద్ద ఎత్తున నిధులు అడుగుతాం. తప్పకుండా వారు పెద్ద మనసుతో ఇస్తారు. వికారాబాద్ జిల్లాను అభివృద్ధి తీసుకోవాలి. సార్, ఇప్పుడు పర్యటనలు కొంతమంది అడ్డుకుంటామని అంటున్నారు, దాన్ని మీ స్పందన? బీజేపీ నాయకులు, ఎందుకంటే మనకు గతంలో మనకు మెడికల్ కాలేజీ మంజూరు అయింది తాండూరుకి, దాన్ని వికారాబాద్కు మార్చారు, ఆ విషయమే మేము సీఎం పర్యటన. ఇక్కడ ఏమున్నదంటే, ఇలా తెలంగాణ కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లా కొత్త జిల్లాకు మెడికల్ కాలేజ్ అన్నాం. అందుకే ప్రతి జిల్లాకు మొదటగా వికారాబాద్ జిల్లాకి ఎన్నికలలో మెడికల్ కాలేజ్ ఉన్నాయి. అయితే తాండూరులో మరి జిల్లా హాస్పిటల్ అంతా ఇక్కడనే ఉన్నది. అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా ఎలక్షన్లో కూడా ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. అయితే నేను ముఖ్యమంత్రి గారు తీసుకుపోయినప్పుడు ఫస్ట్ జిల్లాల మెడికల్గా కాయిన తర్వాత తప్పకుండా ఆలోచిస్తామని చెప్పినారు. మరి వారు కూడా నిజంగా కూడా ఈ ప్రాంతానికి కావాలని కోరుకుంటున్నట్టున్నారు. నేను వాళ్ళు ఇప్పుడు అంటున్నామో నేను ముందు లేదా ఏదైతే మరి ఏదైతే అసెంబ్లీ సెక్షన్ జరిగినప్పుడు కూడా అక్కడ అన్ని టీవీలలో కూడా వచ్చింది, అన్ని పేపర్లో వచ్చింది, కౌన్సిల్లో కూడా నేను కూడా
మీరు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే వికారాబాద్కి ఇవ్వండి, అట్లనే తాండూరు కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో హెల్త్ మినిస్టర్ మరి రాజేందర్ గారు ఉండే కాబట్టి అప్పుడు నన్ను అడిగినప్పుడు మరి వారు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి తప్పకుండా చేస్తామని చెప్పినారు. నేను కూడా మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి ఇక్కడ దానికి ప్రయత్నం చేస్తాను.